கரெக்ட்டா இருக்கு மதனா மனோர் வேறடா అందరు భాష ఐదు తెలుసుకోండి కనెక్ట్ చేయాలి లైవ్ లైవ్ కనెక్ట్ చేస్తాం హలో హలో ఈ నెల 28వ తేదీకి నాడు జుబ్లీస్లో ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం నిజంగా సిగ్గుచేటు. మేము గత నుంచి ఆరోపిస్తున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతగాంతనం వల్ల శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా ఇలా పోలీస్ అధికారులు స్పందిస్తలేరు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేరు. అందువలనే ఇవాళ హైదరాబాద్ అనేది క్రిమినల్స్కు అడ్డాగా మారింది, అక్రమ దండాలకు అడ్డాగా మారింది హైదరాబాద్. దేశవ్యాప్తంగా హైదరాబాద్ మీద చర్చ జరుగుతూ ఉన్నది. దీని మీద ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఇలా 28 రోజు అసలు ఏమంటున్నారంటే అసలు ఆ పబ్బులో పార్టీ అరేంజ్ చేసింది ఎవరు? మైనర్ విద్యార్థులను విద్యార్థులను కానీ ఎందుకు ఎట్లా దానికి అనుమతించారు? 28 రోజు సంఘటన జరిగింది. అర్ధరాత్రి పోయి అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినారు. అమ్మాయి ఫిర్యాదులో ఆమెను ఎవరెవరు ఏ విధంగా అత్యాచారం చేసిన అనేది పూర్తిగా ఫిర్యాదులో పేర్లను స్పష్టంగా పేర్కొన్నది. 28 రోజు పేర్లను స్పష్టంగా పేర్కొన్న తర్వాత, రాసిన తర్వాత 31 రోజు ఎఫ్ఐఆర్ చేయాలి పోలీసు అధికారులు. 31 రోజు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టలే, మళ్ళా అమ్మాయి పేర్లు వస్తుంది, ఎఫ్ఐఆర్ పేర్లు పెట్టారు పోలీసు అధికారులు. పోనీ మీరు 31 రోజు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు 2 రోజుల పాటు విచారణ జరిపే అవకాశం మీకు ఉండే, వెంటనే ఎఫ్ఐఆర్ పేరు నమోదు చేయకపోవచ్చు. 2 డేస్ మీకు టైం ఉండే, అమ్మాయి పేర్లు చెప్పింది. కానీ 31 రోజు ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ ఇప్పటికి కూడా పేరు నమోదు చేయాలి. ఇప్పటి కూడా 31 చెప్పింది, ఇప్పటికి ఇన్ని రోజులైంది, ఇప్పటివరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవడము, ఇలా దీనికి ఎందు ఏ కారణం ఏందో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందిస్తలేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఎంఏ పార్టీ శాసనసభ్యుని కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి. వక్ఫ్ చైర్మన్ కొడుకు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ప్రోద్బలం వాళ్ళ యొక్క ఎన్వైరన్మెంట్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు 28వ సంఘటన జరిగితే దీని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇవో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలే ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా పేర్లు దొరికినాయి అమ్మాయి పేర్లు చెప్పింది ఇప్పటికి ఇన్ని రోజులు అయింది కనీసం స్పందిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిపి ఫోక్సో కేసు పెట్టారు ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది మరి ఎందుకు రికార్డ్ చేయించలే అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయించకపోవడం కారణం ఏంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు వస్తున్నారో ఇది వాస్తవం కాబట్టి సీసీ ఫుటేజ్ లో అన్ని ఆధారాలు బయటపడ్డాయి దీనిలో వీళ్ళు పోలీసులు చేసేది ఏం లేదు అమ్మాయి పేర్లు చెప్పింది అరెస్ట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి కస్టడీ తీసుకోవాలి రిమాండ్ చేయాలి ఇది రోజులే సీసీ ఫుటేజ్ దొరికినట్టుంది మరి ఏం ద్వారా సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాలు ఎందుకు పడతారు రాష్ట్రంలో నాకు అర్థం కాదు ఇన్ని కోట్లు పెట్టామన్నారు హైదరాబాద్ సేఫ్ జోన్ కాదు వాళ్ళ అమ్మాయిలకు కానీ ఎవరైనా సేఫ్ జోన్ హైదరాబాద్ ఇవ్వాలి ఓల్డ్ సిటీలో కానిస్టేబుల్ కొడతారు ఎంఎం పార్టీలు అరెస్ట్ చేయరు విద్యుత్ సిబ్బంది మీద దాడి చేస్తారు పట్టించుకోరు అత్యాచారం చేశారు పట్టించుకోరు నిర్మల్లో మైనర్ బాలికను ఎంఎం పార్టీ గుండాలు అత్యాచారం చేశారు నా మాత్రం కేసులు బుక్ చేస్తారు నాగరాజు హత్య చేస్తారు పట్టించుకోరు రాఘవేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు ముఖ్యమంత్రి స్పందించాడు సాయి గణేష్ ఆత్మహత్యకు సాక్షాత్ మంత్రే ప్రేరేపించిన విషయం బయటకు వచ్చింది కోర్టు స్పందించింది ముఖ్యమంత్రి స్పందించాడు మంత్రిలో అడ్వకేట్స్ దంపతుల హత్య జరిగింది స్పందించాడు రామాయణపేటలో వైశ్య కొడుకు పాప కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు స్పందించారు వాళ్ళు ఎక్కడ ఏ సంఘటన జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు ఇలా పోలీస్ అధికారులు కనీసము పోలీస్ వ్యవస్థ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది మానవతా దృక్పథంతో ఆలోచించాలి పోలీస్ వ్యవస్థ చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారులు వాళ్ళే చట్ట వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అధికారులు పోయి మీ కుటుంబ సభ్యులు అడగండి చీత్ వాటర్ మేము వ్యవహరించి కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించాలి చూసి ఒక మైనర్ బాలికను అత్యాచారం చేస్తే క్రిమినల్స్ క్రిమినల్స్ లెక్కనే చూడాల్సిన పోలీస్ అధికార యంత్రాంగం ఇవాళ చెంచల్ కూడా జైల్లో ఉండాల్సిన క్రిమినల్స్ కాపాడి సేఫ్ జోన్లో వాళ్ళని వస్తారు నిందితులు అరెస్ట్ చేయండి ఇన్ని రోజులు గోప్యంగా ఎందుకు ఉంచారు దేనికోసం గోప్యంగా ఉంచారు నిందితులను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి ఇవాళ పోలీసులు పెడతారు పిడిగుద్దులుగుతారు గోడలతో గిస్తారు పోలీసు అధికారులు మహిళా కార్మికులు గుంజుకపోతారు కార్యకర్తలు బట్టలు చింపుతారు అక్రమంగా అరెస్ట్ చేస్తారు అంటే ఏమనుకోవాలి తెలంగాణ సమాజం క్రిమినల్స్ కు తెలంగాణ రాష్ట్రం సేఫ్ జోన్ క్రిమినల్స్ అరెస్ట్ చేయమని ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడానికి పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది కొంతమంది అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు తప్ప నిందితులను కాపాడే ప్రయత్నం పోలీస్ అధికారులు చేయడం ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి కాదు ఇవాళ సాక్షాత్తు హోంమంత్రి మీద ఆరోపణలు వస్తున్నాయి హోంమంత్రి మీద ఆరోపణలు వస్తున్నాయి హోంమంత్రిని విచారణ చేయమంటారు మళ్ళీ ట్విట్ చేస్తారు కొంతమంది ట్విట్టర్ పిట్టలు హోంమంత్రి మీద ఆరోపణలు వస్తే హోంమంత్రి విచారణ చేయమంటారు హోంమినిస్టర్ ప్రగతి భవన్ ఉంటాడు డీజీపీ ప్రగతి భవన్ ఉంటాడు డీసీపీలు ప్రగతి భవన్ ఉంటారు వాళ్ళు విచారణ ఎట్లా చేస్తారు పట్టుకుంటాం పట్టుకుని దొరికితే దొరకబడితే పట్టుకునేది నిందితులు వదిలిపెట్టమంటారు మీరు పట్టుకుంటే కదా నిందితులు వదిలిపెట్టుకోరు దానికి ఇవాళ డ్రెస్ కేసులో కూడా ఇందరు కనీసం స్పందించలేదు ఏదో అప్పటికప్పుడు హంగామా వేస్తారు అప్పుడప్పుడే మరి ఏ కేసు కూడా ఇంతవరకు ఛేదించలేదు పోలీస్ అధికారులు నా మాత్రం స్పందిస్తారు కేసులు పెడతారు చేతులు దుర్పుకుంటారు మరి క్రిమినల్స్ లెక్క చూడకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది ఇప్పటికీ ఆమె మైనర్ బాలిక ఆమె హిందువా క్రిస్టియనా ముస్లిం మాకేం తెలుసు నాకు అర్థం కాలే కొన్ని పార్టీల బీజం మత అరే ఇలా ప్రతి దాన్ని మతంతో జోడిస్తా అంటే హిందూ అమ్మాయిని రేపేసి తీసుకుపెట్టా చెప్పండి నాకు నాకు అర్థం కాలే
హిందువాళ్ళు ఏదో తీసుకుంటారా? ఇప్పటికీ అమ్మాయి హిందువా ముస్లిమా క్రైస్తవా ఇప్పటి మాకు తెలియదు. భారత జనతా పార్టీ మానవతా దృక్పథంతో మాత్రమే స్పందిస్తున్నది. క్రిమినల్స్ కు అడ్డాగా మారింది తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ క్రిమినల్స్ కి అడ్డాగా మారింది. హైదరాబాద్ పేరును భాగ్యనగర్ పేరును అప్రతిష్ట మూట కట్టుకునే విధంగా టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నది. దీని ముఖ్యమంత్రి చేతగాంతనమే. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది. కాబట్టి వల్ల హోం మంత్రి మీదనే ఆరోపణలు వస్తున్నాయి, శాసనసభ్యుల మీద, పెద్ద పెద్ద నాయకుల మీద ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి మీద మాకు విశ్వాసం లేదు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీనిలో మా వాళ్ళ పార్టీ నాయకులు హస్తం లేదు, వాళ్ళ దోస్తు పార్టీ అనే ఎంఐఎం పార్టీ నాయకులు హస్తం లేదని ముఖ్యమంత్రి భావిస్తే వెంటనే సిబిఐ విచారణకు నువ్వే స్వయంగా ఆదేశించు. నువ్వు సిబిఐ విచారణ కోరు. నీ నియత మీద తెలంగాణ రాష్ట్రంలో విశ్వాసం ఏర్పడుతుంది. అందరికీ ప్రగతి పనులు కూర్చోబెడతావు. ఇవాళ మళ్ళీ చెప్తున్నారు ఆ కుటుంబాన్ని నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఇవాళ వాళ్ళ పేద కుటుంబం ఫిర్యాదు రాయడానికి కావచ్చు. వాళ్ళు ఏ ఫిర్యాదు రాస్తే ఆ ఫిర్యాదును చూసి మేము ఫిర్యాదు ఎట్టించినట్టు కేసు బుక్ చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, నయాన్నో భయాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ ముఖ్యమైనటువంటి నాయకుల కుటుంబ సభ్యులను కేసును తప్పించండి, ఎవరో తీసుకొచ్చి ఒప్పించో మెప్పించో వాళ్ళ క్రిమినల్స్గా వాళ్ళ నిందితులుగా చూపెట్టే ప్రయత్నం చేయని చెప్పి సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇంత దుర్మార్గం అండి, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కూడా ఆ క్రిమినల్స్ను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే ఈ విధంగా వివరిస్తామని చెప్పి పోలీస్ అధికారులు హెచ్చరించాలి తప్ప క్రిమినల్స్ కాపాడే పని చేస్తే కానిస్టేబుల్ బాధపడుతున్నారు. ఇంతమంది ఒక ఎస్ఐ బాధపడి వచ్చి మాకే సిగ్గు అనిపిస్తుంది అని డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే అని చెప్పంటున్నారు. మా అధికారులకు ఇట్లా నీచంగా వివరిస్తున్నాను అని చెప్పంటున్నారు. కాబట్టి వెంటనే అరెస్ట్ చేసిన మా కార్యకర్తలు భవిష్యత్తుగా విడుదల చేయండి. విడుదల చేయాల్సిందే. ఈ కేసు మీద ఇప్పటి వరకు ఎందుకు కాలయాపన చేశారు? నిందితులు ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ విచారణకు కోరాలి. అప్పుడే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడుతాయి క్రిమినల్స్. ఇవాళ కట్టడి అయితే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.